வெல்கம் டு டேஜஸ் கேமிங். நான் பேர் ராம் தேஜஸ். ஸோ இவாள மனம் ஆடப்போத்தனம் சிட்டி ரேசிங் கபட்டி. இவாள மனம் இது எட்ல ஆடாலோ, ஈ கேமிங் ஏட்டோ, ஈ கேம் ஏட்டோ சூதாம். லெட்ஸ் ப்ளே. అయితే నేను ఇంతకుముందే నేను ఇవన్నీ కలెక్ట్ చేసేసుకున్నాను. నా డబ్బులు కూడా చాలా ఉన్నాయి. అయితే నేను ఇప్పటివరకు చాలా ఆడాను, కానీ మరీ అంత రాలే. కానీ మీ సపోర్ట్తో నేను వస్తానని అని నా దగ్గర అన్ని కార్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, పైగా అన్నీ అప్గ్రేడెడ్. కాబట్టి మీరు చెప్పండి ఏ కార్ తీసుకొని మన ఆడాలో. కామెంట్లో మాత్రం మర్చిపోకుండా వేయండి. నెక్స్ట్ నేను వీడియోలో ఖచ్చితంగా నేను ఆ కార్తోనే ఆడతాను. సో ఇవాటికైతే మనం ఆడబోయేది ఎస్ఎస్ ట్యూటరా. పైగా దీని అప్గ్రేడేషన్స్ మొత్తం ఫుల్గా ఉన్నాయి. దీని పెయింటింగ్ కూడా చెప్పండి ఫ్రెండ్స్, మీ కమెంట్లో చెప్పండి ఏ పెయింటింగ్ దీంట్లో అది చాలా బాగుంటుందో ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. నాకైతే ఇది బాగా నచ్చింది కాబట్టి దీంతోనే ఆడదాం. గైస్ ఫస్ట్ అయితే మనం ఫస్ట్ నుంచే ఆడదాం. ఓకే, సో గైస్ ఇంకా ఆడదాం. Gentlemen, start your engines. Let's go. Goal! Ah, ఇవాళ ఎలాగే మనం గెలవాలి ఫ్రెండ్స్. బూస్ట్ అంటే ఇప్పుడు మీకు ఈ కంట్రోల్స్తో మీరు ఆడచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ బూస్ట్ తీసుకున్నారంటే మీరు కావాల్సినప్పుడు ఇక రెండు ఒకేసారి నొక్కారంటే రెడ్ వస్తుంది, ఒకేసారి నొక్కితే బ్లూ. చూపిస్తా చూడండి, ఒకేసారి నొక్కితే బ్లూ, అదే రెండుసార్లు కొట్టారంటే స్పీడ్. మీరు బ్లూ కన్నా రెడ్ నొక్కారు, రెడ్ వచ్చిందనుకో చాలా స్పీడ్గా వెళ్తారు. మీరు లైక్ చేశారంటే ఖచ్చితంగా నేను ముందు వెళ్తాను. ఎస్, మీరు ఖచ్చితంగా లైక్ చేసి ఉంటారు కాబట్టే నేను ముందున్నాను, మీ వల్ల గెలుస్తాను. ఎస్, మీ లైక్ వల్లే నేను గెలిచాను. పోదా నెక్స్ట్ ఆడదాం. మూడు స్టార్లు ఛాంపియన్ అవార్డ్స్ అనుకుంటున్నారు మరి, మీ లైకేగా ఎప్పుడు మాకు ఉంటుంది. సో గాయ్స్ ఇంకో గేమ్ ఆడదాం. ఈసారి మనం ఆడేది క్లాసిక్ చికాగో. పదిండా చికాగో క్లాసిక్ చేస్తాం. లెట్స్ గో. వి హ్యావ్ టు విన్ దిస్ రేస్ గాయ్స్. ఫస్ట్ టైం ఏం ఆడలే కానీ గాయస్, నేను ఏంటంటే ఆడి చాలా రోజులు అయింది, కొంచెం అలవాటు లేదు అంతగానం. అంటే ఆడి చాలా రోజులు అయింది గాయస్ కాబట్టి కొంచెం ఇట్లా అయింది. కానీ మీరు లైక్ చేస్తుంటే ఖచ్చితంగా నేనే విన్ అవుతాను. మీ లైక్తో ఖచ్చితంగా నేనే విన్ అవుతాను గాయస్. మీ లైక్ ఉంటే ఖచ్చితంగా నేనే విన్ అవుతా. ఎస్ గాయస్ నేను సెకండ్ వచ్చాను మీ లైక్ వల్ల. ఎస్ ఫస్ట్ వచ్చాను. నీ వల్ల నుబ్బుడాగాడా వస్తున్నా నాకు. గాయ్స్ థర్డ్ వచ్చాం. మళ్ళా ఇంకొకసారి ఆడదాం ఖచ్చితంగా, ఇంకోసారి ఆడదాం గాయ్స్ మనం. ఈసారి అలాగే గెలుద్దాం మనం. సార్ మనం ఎలాగైనా గెలవాలి గాయ్స్. ఈసారి రెడ్తో ఎట్లుంటుందో మనం రెడ్డే తీసుకుంటే మనంత స్పీడ్కి వెళ్తాం.
ఈ బ్లూ తీసుకున్నా కూడా మీకు రెడ్ కూడా వచ్చిద్దిరా, రెడ్ కూడా వచ్చిద్ది ఫ్రెండ్స్. ఇట్లా స్కిడ్ వేసారనుకో పైగా మీకు మంచి డైరెక్షన్ తిరుగుద్ది, ఇంకా పైన ఉన్న బూస్ట్ కూడా పెరుగుద్ది మీకు. గాలిలోనే కొడుతుంటే అంత బాగుందయ్యా. ఏంటి మరి ఏమనుకుంటున్నావు, జస్ట్ మిస్ గుద్దేవాడిని ఎన్నిగా రష్లేగా వాళ్ళు కొద్దిగా పెడతారు అనుకుంటున్నారా, మామూలుగా అవన్నీ పెడతారు. ఓ గాయ్స్ మీ లైక్ వల్ల ఖచ్చితంగా నేను గెలుస్తా అని చెప్పా కాబట్టి ఖచ్చితంగా గెలుసా నేను మీ వల్లే గాయ్స్. సో నెక్స్ట్ గేమ్ కూడా ఆడదామా, లెట్స్ గో నెక్స్ట్ గేమ్ కూడా ఆడదాం. సో గాయ్స్ చిన్న యాడ్ కొంచెం డిస్టర్బ్ అయింది కాబట్టి ఈసారి మనం హూరియాతో ఆడదాం. దీని పెయింటింగ్, దీని అప్గ్రేడేషన్ అయిపోయింది, దీని పెయింటింగ్ కూడా కావాలంటే నంబర్ వన్. మీకేం పెయింటింగ్ నచ్చిందో ఖచ్చితంగా మీరు చెప్పాలి, మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పాలి మీకు ఏం నచ్చిందో. ఇదా నాకైతే అనిపిస్తుంది ఇది, కాబట్టి నేను తోడదు ఫ్రెండ్స్. మనం ఈసారి తోడదు టోయకో, వన్ వర్సెస్ వన్ అమరేటర్ టోయకో. జెంటిల్మెన్ స్టార్ట్ యువర్ ఇంజిన్స్. ఓకే మనమే ఫస్ట్, వన్ వర్సెస్ వన్ అంటే ఒకడు ఇద్దరమే ఉంటాం, ఆ ఇద్దరం కార్స్లో మేము ఇప్పుడు గెలవాలి. వన్ ల్యాప్ టూ ల్యాప్స్ ఉంటాయి అవా అనవసరంగా. అప్పుడప్పుడు నాకు ఇది ఎట్లా చేద్దో కానీ బ్రేక్ కొట్టినప్పుడు స్కిడ్ పడకుండా ఇట్లా అయిపోద్ది ఫ్రెండ్స్, స్కిడ్ మంచి పడదు అప్పుడప్పుడు. మీ లైక్ కొట్టారంటే ఖచ్చితంగా ఈ వన్ వర్సెస్ వన్లో మనమే గెలుస్తాం. ఎస్ మీరు ఖచ్చితంగా కొట్టుంటారు కాబట్టి నా బూస్ట్ కూడా తగిలింది నాకు. గాయ్స్ మళ్ళీ ఆడదాం మనం. ఈసారి మనం స్టాకుండా ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను. ఈసారి ఈ నూబు కానీ ఫస్టే బూస్ట్ ఉపయోగించుకుంటే వేస్ట్, తర్వాత ఉపయోగించుకున్నానుకో మీకు మంచిగా ఉంటుంది. ఆడే అలవాటు పోయాక అసలు ఆడబుద్దే కావట్లే. ఫస్టే బూస్ట్ నొక్కారనుకో మరీ అంత పని చేయదు, మీ వెనక ఉండదు అదే అదే ఛాన్స్ తీసుకొని వాడు బూస్ట్ నొక్కేస్తాడు, అప్పుడు మీరు వెనకాల ఉండిపోతారు అంటే మీరు అవుట్ అయిపోతారు. నేను బాగా ఆడితే లైక్ చేయండి, ఎక్సలెంట్గా ఆడితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకే గాయ్స్ మనం మీ లైక్ ఇంకా మీ సబ్స్క్రైబ్తో మనం కలిసాము కాబట్టి ఇవాళకి ఇది చాలు. మీ తేజస్ గేమింగ్స్ నుంచి బాయ్, గుడ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.